हाय, आई एम डॉक्टर रूपा, न्यूट्रिशनिस्ट। ई रोज मैं टॉपिक विटामिन डी। डी विटामिन अनेदी मन की वन इज अ फैट सॉल्युबल विटामिन्स एंड वाटर सॉल्युबल विटामिन्स। सपोज फैट सॉल्युबल विटामिन्स एवैते उन्नायो अवि ए डी ई के वीटिनी फैट सॉल्युबल विटामिन्स अंटार। ई फैट सॉल्युबल विटामिन्स अनलेस अंटिल मन बॉडीलो तग्गिते गानी तीसुकोकूडदु। అంటే ఇప్పుడు డి విటమిన్ ఉంది, ఇట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ అ సఫిషియంట్ బి టు డి విటమిన్, మీరు దాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, అది మళ్ళీ మన బాడీలో స్టోర్ అవుతుంది. స్టోర్ అవడం వల్ల ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో విటమిన్ డిని ఎప్పుడు కూడా డెఫిషియన్సీ ఉంటేనే తీసుకోవాలి. అది 60,000 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ వారానికి ఒకటి తీసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ అ సఫిషియంట్, అంటే మన సఫిషియంట్ ఎంత ఉంది దాన్ని బట్టి డిజైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఎండలో నిల్చుంటే డి విటమిన్ వచ్చేస్తుంది కదా, మేము ట్యాబ్లెట్స్ తీసుకోక్కర్లేదు కదా అంటారు చాలామంది. ఇట్స్ నాట్, ఎందుకంటే మన ఎండలో ఉండడం వల్ల మన బాడీ అబ్జార్ప్షన్ జరగచ్చు, అది మ్యాక్సిమం 10% మాత్రమే దొరుకుతుంది, మిగతా 90% అనేది మనకు సరిపోదు. పైగా మన బాడీ అబ్జార్ప్షన్ చేసే శక్తి కూడా ఆఫ్టర్ 35 ఇయర్స్ తగ్గిపోతుంది. అందుకని మనం ఎండలో నిలబడడం వల్ల మనకేమవుతుందంటే డిహైడ్రేట్ అవుతాము, ట్యాన్ అవుతాము, అసలు ఇంకా ఎక్కువ యూవీ రేస్ ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, తప్ప ప్రాపర్ అబ్జార్ప్షన్ అయితే జరగదు. సో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ట్యాబ్లెట్ తీసుకోవాలి, కరెక్ట్గా ఉన్నవాళ్ళు డి విటమిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సఫిషియంట్గా ఉంది, ట్యాబ్లెట్ తర్వాత కవర్ అయిపోయింది, మేము తర్వాత ఏం చేయాలి అంటే ఎవ్రీడే 2 eggs మన డైట్లో యాడ్ చేసుకోండి, ఫిష్ని తీసుకోండి, omega-3 fatty acids కూడా తీసుకుంటే దీని నుంచి రిచ్ డి విటమిన్ అనేది ఆ ఫుడ్స్లో ఉంటుంది. మీరు ఎండలో ఉన్నప్పుడు కూడా సపోజ్ చిన్న పిల్లలు అనుకోండి, ఇన్ఫాన్స్కి డి విటమిన్ కావాలి అంటే బిఫోర్ 10 లోపు ఎండ సరిపోతుంది. బట్ మన ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి, లైక్ మన యంగేజ్లో వాళ్ళు కనుక డి విటమిన్ సన్ నుంచి తీసుకోవాలి అంటే 10-4 మధ్యలో ఉండే ఎండ మన బాడీకి సఫిషియంట్. సో బాడీకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కొంచెం ఎక్స్పోజ్ అయ్యేలాగా కొంచెం ఎండలో ఉంటే ఇట్ బెటర్. అది కూడా 5-10 మినిట్స్ మాత్రమే ఉండాలి, అంతకుమించి ఉండకూడదు.